మళ్ళీ అందుకే కరోనా ఎలా చేసుకోవాలో చెప్తాను నేను. నాకు తెలిసింది అందరికి వచ్చే ఉంటాయి, అంత మ్యాక్సిమం తెలిసి ఉంటుంది అందరికి. అయితే నేనేంటంటే మా నెల్లూరు వాళ్ళకి పరోటాలు అవన్నీ తక్కువ చేస్తారు కదా, పరోటాలు చపాతీలు తక్కువ చేస్తారు కదా, అందుకోసం నేను చెప్తున్నాను. లేకపోతే నాకు నాకైతే నాతోళ్ళు ఇవన్నీ చేసుకుంటా ఉంటారు, ముల్లంగి ఫ్రైలు అవన్నీ ముల్లంగితో. నేనేంటంటే ఒక ఆఫ్ మాత్రమే చేస్తున్నాను, దీనిలాగా పీస్ తీసేసుకొని నేను నార్త్లో ఉండడం వల్ల నాకు ఇవన్నీ నార్త్ని కాదు, ఈ ముల్లంగి ఫ్రైలు అవి ఏమేమో ట్రై చేయాలని చేస్తా ఉన్నాను. ఇవన్నీ మామూలుగా అంతకు ముందైతే నేను ముల్లంగి నాకు తెలిసింది, నాకేం తెలుసు అంటే ఫస్ట్ దీన్ని సాంబార్ వేసుకుంటాం కదా, ఆ సాంబార్ వేసుకునేది మాత్రమే తెలుసు నాకు అసలకి దీని గురించి. దీని తర్వాత ఏంటంటే దీన్ని ఇలాగా ఫ్రై చేసేసుకుంటాను. హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే నేను ఇది ముల్లంగితోటే పరోటా చేస్తున్నాను. ఈ పరోటాకి ఏంటంటే అంటే నేను ఎందుకు చూపిస్తున్నానంటే అవి చాలానే ఉంటాయి, ఎవరో ఒకరికన్నా యూజ్ ఉంటుంది కదా. ఈ ముల్లంగితోటే నేను పరోటా చేస్తాను. అంతకుముందు నాకు ముల్లంగి గురించి అసలుకి ఓన్లీ దీన్ని మాత్రము సాంబార్తో వేసుకుంటారనే తెలుసు. తర్వాత నాకేంటంటే కొంచెం అన్నీ దీన్ని ఫ్రై చేస్తారు అవన్నీ తెలుసు. ఏంటంటే ముల్లంగితోటే ఇప్పుడు పరోటా చేస్తున్నాను, దీన్ని తూపుకుంటున్నాను. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా ముల్లంగితో. అంటే మన ఇంట్లో మనకి ఏది దొరుకుతాయో ప్రతి ఒక్క వెజిటేబుల్ తినడానికి ట్రై చేయాలి. ముల్లంగి వెజిటేబుల్ అంటే ప్రతి ఒక్కటి ఏదో ఒక రూపంలోనే మన బాడీలోకి పోతే బాగుంటుంది. మనం శరంగా ఏమన్నా తిన్నామనుకో అంటే అది ఇప్పుడు ఏం తినకుండా మరీ శరంగా తింటే ఏదో లాగా అయిపోతుంది. మనకి ఏం దొరుకుతున్నాయో అవన్నీ ప్రతి ఒక్కటి తినడానికి ట్రై చేయండి. నేను ఇది తుమ్మేసేసుకుంటాను, తుమ్మేసుకొని పరోటా చేస్తాను. పరోటాలకి ఇంకేమి మనము అక్కడ ఏం అవసరం లేదు, ఒకరోజు కొంచెం పెరుగు కానీ పచ్చడి కానీ ఉంటే చాలు. లేకపోతే కొంతమంది ఉదయం చేస్తారు, ఉదయం తినేసినా కూడా బాగానే ఉంటుంది. వేసుకుంటే దీన్ని ఫ్రై కూడాను అంటే ఆ స్మెల్ వస్తుంది, డిఫరెంట్ స్మెల్ వస్తుంది అనుకోగలండి, బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, స్మెల్ ఏం బాగుంది. నేను ఆల్రెడీ నేను ఒకసారి తినున్నాను దీన్ని, అందుకే ఒకసారి ప్రయోగం చేసిన తర్వాతే నేను మళ్ళీ ఇక్కడ యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నాను. బాగుంటుంది ఏమి అంటే అంత తెలియనంత ఫొరెస్ట్గా అయితే ఆ స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్కి అంత ఫొరెస్ట్ ఏమీ కాదు ఇది. కొంచెం బాగా చెయ్యాలి కదా, దాని ముందు చేసినా కూడా నాకు అంతగా కర్రీ పెట్టేవాళ్ళు అంత చపాతీలు చేసేవాళ్ళు ఏంటంటే కూడా నాకు ఇక్కడే బాగున్నట్టు అనిపిస్తుంది. అందుకే నేను ఇక్కడ వాష్ చేసి పెట్టుకొని తర్వాత చేస్తాను, అంతనే కారిపోద్ది కదా. కొంతమంది వాటర్ని తీసేస్తారు, అంటే ముల్లంగిలో ఉండే వాటర్ తీసేసి వేస్తారు, అదేం అవసరం లేదు. ఇట్లా కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను ఒక రెండు గ్లాసులు అలా వేసుకున్నాను. నీళ్ళు చూసుకొని మాత్రం పోసుకోండి, ఎందుకంటే దీంట్లో వాటర్ ఆల్రెడీ ఉన్నాయి కదా, దీంట్లో వాటర్ ఉంటే మళ్ళీ మనం మళ్ళీ నీళ్ళు ఎందుకు పోసుకోవడము.
సరిపోతుంది కదా, నాకు తెలిసి సరిపోతుంది. మీకు ఎవరికైనా సరిపో పిండికి కొంచెం కావాలంటే కొంచెం పోసుకోండి. తర్వాత ఏంటంటే కొంచెం వామ్ వస్తున్నా. వామ్ వేసాను, వామ్ లేదు అయిపోయేసాను. కొంచెం ఉంది వామ్, కొంచెం వామ్ వేసాను. ఇంకొంచెం మీరు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుంటే కొంచెం స్మూత్గా వస్తుంది కదా. ఇక్కడ ఈ టైంలోనే కొంచెం కారం కూడా వేసుకుంటారు. ఆ కారం వేసుకుంటే నేను వేస్తా ఈరోజు చూస్తా. కొంచెం వేసుకోండి, ఎక్కువ ఏం ఆయిల్ అవసరం లేదు. చూడండి పిండి నాకు తీసి ఈ వాటర్కే అయిపోయేసింది, మ్యాక్సిమం వచ్చేసేసింది. నేను లాస్ట్ టైం చేసినప్పుడు నేనేం కారం వేయకుండా చేశాను, అప్పుడు బాగానే ఉండింది. ఇప్పుడు ఏంటంటే కొంచెం కారం వేస్తున్నాను. ట్రై చేయ పోతే ట్రై చేయండి, బాగుంటుంది. చపాతీ ఇవి కొత్తవి తినేసేసేయచ్చు. ఇది నాకు మధ్యాహ్నానికి ఈవినింగ్ అని కలిపి పెట్టాను. ఇది నాకు మధ్యాహ్నానికి లంచ్ కూడా ఇదే. నేను వెళ్ళేసి పిండి కలిపి పెట్టేసేసి వెళ్ళేసి వచ్చి కూరగాయలు తీసుకురావడానికి వెళ్ళాను. కూరగాయలు మాది రోజు బీన్స్, బీన్స్ చిక్కుడుగా ఇవి ఇవి మేము చిక్కుడుగాయలు అంటాం, గోరుచిక్కుడుగాయలు అంటాం మేము. గోరుచిక్కుడుగాయలు వంకాయలు, గోరుచిక్కుడుగాయలు తెచ్చాను. గోరుచిక్కుడుగాయలు నేను డిఫరెంట్గా ట్రై చేస్తాను. గోరుచిక్కుడుగాయలు కూరను కొబ్బరి వేసి చేస్తారంట, అంటే నాకు డిఫరెంట్ ఈ కూర. అందరికేమో నాకు తెలీదు ఈ కూర వల్ల నాకు డిఫరెంట్. నేను ట్రై చేస్తాను ఒకసారి ఎలా ఉంటారో అనేది. నేను ఆల్రెడీ ఇది అరగంటే పెట్టాను, నేను బయటకు వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు నేను చపాతి చేసేసుకుంటాను. నాకు టీ కావాలి. ఇది పెట్టాలండి, తినకుండా ఎలా ఉంటాను. నేను ఇక్కడ ఇది వాష్ చేసి పెట్టుకున్నాను చపాతీలు చేసేది. ఇలా అనండి అంటే కొంచెం బాగా అవుతారు చపాతీలు. స్మూత్గా అంటే పిండి ఉద్దే
టైం లేని వాళ్ళు ఇలా ట్రై చేయండి, బాగా వస్తాయి. టైం ఉన్న వాళ్ళు మాత్రం అయినా కూడా టైం ఉన్న టైం లేకుండా కూడా ఒకసారి అలా అంటే అంటే కొంచెం ఇలాంటి పండుగ చేసేటప్పుడు ఇంకా అలా అనండి. ఇదిగోండి, ఇలాగా ఇది ఇక్కడ ఏంటంటే ప్యాన్ పెట్టుకున్నాను. దీన్ని మనం నాన్ స్టిక్ అయితే కొంచెము దీన్ని హైలో పెట్టుకోవద్దు, అవి చపాతీలు వేసేటప్పుడు మనకి పాడైపోయినట్టు అయిపోవాలి, బాగా మాడిపోతాయి. నేను ఒక చేత్తో వేయడం వల్ల ఇలా వస్తుంది చూడండి, మాడిపోయినట్టు. స్పీడ్గా అంటే హైలో పెట్టుకోకుండా కొంచెం అటు ఇటుగా పెట్టుకొని చేసుకోండి, లేకపోతే చపాతీలు మాడిపోతాయి, పరోటాలు మాడిపోతాయి. మామూలు పెనాలు అయితే ఎక్కువసేపు బాగా హీట్ అవ్వాలి, నాన్ స్టిక్ అంత అవసరం లేదు. చూడండి మన చపాతి మన పరోటా ఎలా వస్తుందో. కొంచెం మీరు ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి, ఘీ ఉంటే ఘీ వేసుకోండి, ఇంకా బాగుంటుంది మనకి. ఇంకా నేనైతే చపాతీల్ని ఘీతో కలుపు ఘీతో చేసుకుంటే ఇంకా అసలు నాకు ఇంకేం అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. నా దగ్గర ఘీ లేదు, ఘీ ఉంటే ఘీతోనే చేసుకుంటాను. చూడండి మాడిపోయింది, చూడ ఆల్రెడీ. అలా కొంచెం ఇలా పెట్టుకోండి, తగ్గించుకోండి, ఎక్కువగా పెట్టద్దు. కొంచెం కొంచెం పొంగుతుంది చూడండి, ఇక్కడ పొంగింది చూడండి. బాగా వస్తాయి చపాతీలు ఇవి, పరోటాలు. ఒకసారి ఎవరైనా ట్రై చేయండి. ఇంకా ఘీ ఉండే వాళ్ళైతే ఇంకా అస్సలు అవసరమే లేదు, పొంగుతుంది చూడండి. మనం పిండి కలిపేదాన్ని బట్టి మాడిపోయేసింది, కొంచెం తగ్గించుంటే బాగుంటుంది. మనం పిండి కలిపేదాన్ని బట్టి వస్తుంది ఏదైనాను. పరోటాలు ఎలా ఉన్నాయి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి పరోటాలోను. నేను ఆల్రెడీ ఒకటి తినేసేసాను, నేను ఇలానే తినేసేస్తాను. ఇంకేమి నా మా ఇంట్లో ఇప్పుడు పెరుగు లేదు, ఏం చట్నీ లేదు. నేను ఇలాగే వంటకి దాంట్లో కారం ఉంది కదా, ఆ కారంతో అలా పెట్టేసుకుని తినేసేస్తాను. కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ పట్టద్దులేండి, దీనికి పట్టకుండా ఏమి ఉండదు. పరోటాలు అంటే ఇంకా ఆయిల్ కంపల్సరీ కదా. అక్కడ వైట్ వైట్గా కనపడుతుంది చూడండి, అదే ముల్లంగి.